మద్యపానం, పూర్వం దీన్ని సురాపానం అంటే దేవతలు తాగే, సురలు మాత్రమే తాగే పానం, పానీయం ఇలా అనుకుని ఆనందపడ్డ రోజులు ఉన్నాయి. ఈ రోజున మరి ఈ మద్యపానం, ఆల్కహాల్ అనేది సేవించడం అనేది ఎంత సహజమైపోయిందంటే భారతదేశంలో కుక్కుల్లలుగా పెరిగిపోయారు. కొన్ని ప్రభుత్వాలే వాటి మీద ఆధారపడి ఆ రెవెన్యూ కూడా కావాలి అనుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత టర్నోవరు, దీని మీద ఎంత పన్నులు, ఎంత సుంకాలు వస్తున్నాయో ఊహించుకోవచ్చు. మరి అసలు ఇది మద్యపానం మంచా చెడా, ఏది మంచి ఏది చెడు, దీనివల్ల అసలు లాభం ఏంటి నష్టాలేంటి? లాభం ఏంటి అని తాగేవాళ్ళని అడిగితే, మేము ఎంతో కష్టపడి అలసి సొలసి ఇంటికి వస్తున్నాం, రెక్కలు ముక్కలు చేసుకొని మా భార్యాబిడ్డల కోసం కష్టపడి వస్తున్నాం, కొద్దిగా తాగి రిలాక్స్ అయితే ఏంటి, ఆ మాత్రం హక్కు మాకు లేదా? అలాగే తాగితే ఒక రకమైన అలౌకిక అనుభూతి, అంటే ఎలేటెడ్ మూడ్ వస్తుంది, ఇన్హిబిషన్స్ తొలగిపోతాయి, ఒక రకమైన ఆనందం వాళ్ళని ఒక ఆనందపు అంచుల్లో తేలుతున్నట్లుగా చేస్తూ ఉంటుంది. సో అంటే అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డోసు బట్టి ఆ ఎలేషను, యూఫోరియా అనేది వస్తుంది. రోజుల తరబడి తాగే వాళ్ళకి ఎప్పుడు తీసుకునేది ఎంత తాగితే అంత ఎలేషన్ రాదు, వాళ్ళు ఇంకా పెంచాలి డోసు. అట్లా మనిషి మనిషికి కూడా ఆ సెన్సిటివిటీ తేడా ఉంటుంది. ఇలా రకరకాలుగా దాన్ని సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు. మేము సొసైటీలో నలుగురు పెద్దలు కలిసినప్పుడు సరదాగా తాగితే తప్పేంటి, అలాగే సోషల్ స్టేటస్ కోసం, సోషల్ సింబల్ కోసం మేము తాగుతాం, తప్పేంటి? ఇలా అనేక రకాలుగా సమర్థించుకునే వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. మరి నష్టాలు ఏంటి, మద్యపానం వల్ల ఎంత నష్టపోతున్నాం అని ఒక డాక్టర్గా నన్ను అడిగితే, ఫస్ట్ లాస్ ఎకానమీ. ఒక చిరుజీవి, ఒక అతి తక్కువ ఆదాయ అల్పాదాయ వర్గంలో ఉన్న వ్యక్తి ఆల్కహాల్కి అలవాటు పడితే ఆ కుటుంబం ఎంత సంక్షోభంలోకి వెళ్తుందో మేము నిత్యం చూస్తూ ఉంటాం. అతను సంపాదించే 400 500 రోజు, కొంతమంది ఆ 500 300 400 500 ఇంకా ఎక్కువ కూడా ఖర్చు పెట్టేసి విపరీతంగా అప్పులు చేసి మరీ తాగే వాళ్ళు ఉన్నారు. తాగి 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 తూలుకుంటూ, లేకపోతే వాంతులు చేసుకుంటూ రోడ్డు మీద పడిపోయి ఇంటికి వచ్చే భార్యని కేకలేసి, అరుపులు, ఇబ్బందులకు గురి చేస్తూ, తిడుతూ కొడుతూ నానా రభస చేసే వ్యక్తులు ఉన్నారు. దీన్ని ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ ఫీచర్స్ కూడా అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఒక్క ఎకానమీ లాసేనా అంటే కుటుంబ స్పర్ధలు. ఎంత మంచి భార్య అయినా తాగుబోతు భర్తని రోజు ఆ తాగుబోతు చేసే చేష్టల్ని ఎంతవరకు భరించగలదు? సో ఆలోచించండి. మరి ఇంకా నష్టాలు ఏంటంటే తాగిన మత్తులో డ్రైవింగ్, అలాగే కొట్లాటలు, గొడవలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఆ తాగిన మత్తులో డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు. ఒక్కొక్కసారి అమాయకులు ఎవరో రోడ్డు మీద వెళ్తుంటే స్కూటర్ మీద బైక్ మీద వాళ్ళు చనిపోవటం, లేదా వీళ్ళు చనిపోవటం, యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు పోగొట్టుకోవటం, జీవితం నిరర్ధకం చేసుకోవటం, ఎంత నష్టం. మరి తాగుడికి అలవాటు పడటం వల్ల, ఆల్కహాల్కి ఎడిక్ట్ అవ్వటం వల్ల రోజువారీ వెళ్ళే ఉద్యోగమో వ్యాపారమో సక్రమంగా వెళ్ళలేకపోవటం, విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోవటం, వాళ్ళు చేసే పనుల్లో ప్రొడక్టివ్నెస్, క్వాలిటీ పెరిగి ఉన్నత స్థితికి వెళ్లాల్సిన వ్యక్తి ఈ తాగుబోతుతనం వల్ల దిగజారిపోవటం, వర్క్లో సస్పెండ్ అవటం, ఆఖరికి డిస్మిస్ అవటం, ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన వ్యక్తి ఆఖరికి ఆ వర్క్ను వదిలేసుకొని రోడ్డు మీద పడటం, ఇలా వృత్తిపరంగా నష్టాలు, వ్యక్తిగత నష్టాలు, ఆలుమగల మధ్య కొట్లాటలు, గొడవలు, ఆ కొట్లాటలు పెద్దల దగ్గరికి, పోలీసుల దగ్గరికి, పంచాయతీలు అవ్వటం, విడాకులు తీసుకోవటం, పెరిగే పిల్లల మీద దీనివల్ల ఈ తాగుబోతు తండ్రి ఆ తల్లికి మధ్య జరిగే ఘర్షణ వల్ల పిల్లలు మానసికంగా కృంగిపోవటం, వాళ్ళ మీద అనేక దుష్ప్రభావాలు చూపించటం, వాళ్ళ యొక్క కాండక్ట్, వాళ్ళు పెరిగేటప్పుడు వాళ్ళకు వచ్చే స్వభావంలో ఎన్నో సమస్యలు రావటం, కాండక్ట్ డిజార్డర్స్ రావటం, ఇవన్నీ కూడా నష్టాలే. అలాగే తాగుబోతుతనం వల్ల ఎడిక్ట్ అవటం వల్ల ఆ వ్యక్తికి పర్సనల్గా కలిగే ఆరోగ్య నష్టాలు,
ఆరోగ్య నష్టాలు, మానసికంగా నష్టం ఉంటుంది, శారీరకంగా నష్టం ఉంటుంది. మరి మానసికంగా నష్టాలు చూసుకుంటే తాగుడు వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ యామ్నిస్టిక్ డిజార్డర్స్, జ్ఞాపశక్తిని కోల్పోవడం, ఆల్కహాల్ డెల్యూజనల్ డిజార్డర్స్, భ్రమలు భ్రాంతులు ఉన్మాదానికి గురవటం, ఆల్కహాలిక్ సైకోసిస్, ఒక ఉన్మాద స్థితికి చేరటం, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్, తాగిన మత్తులో విపరీత ధోరణి. మరి అలాగే ఆల్కహాలిక్స్లో ఎర్లీగానే డిమెన్షియా అనే ఒక 60-70 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి బ్రెయిన్ ష్రింక్ అయ్యి మతిమరుపు, జ్ఞాపకశక్తి కోల్పోవటం, సొంత వాళ్ళని గుర్తించలేకపోవటం, అడ్రస్ మర్చిపోవటం, ఆఖరికి తనను తాను గుర్తించలేకపోవటం, ఇలాంటి ఎన్నో డిమెన్షియాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కూడా వీళ్ళలో ఎర్లీగా చూస్తూ ఉంటాం. ఇలా ఆల్కహాల్ వల్ల కలిగే పరిణామాలు, దుష్పరిణామాలు, నష్టాలు అనేకం చెప్పుకోవాలంటే కుక్కలలు. లాభం చూసుకుంటే ఒకటే, ఏది, మేమేదో ఆనందపడుతున్నాం, మేమేదో సుఖపడుతున్నాం, అలౌకిక అనుభూతిని పొందుతున్నాం, ఆ మాత్రం హక్కు లేదా. కానీ నిజంగా అక్కడ చూస్తే ఆ బారుల్లో, చీకటి గుహల్లాంటి బారుల్లో పొగ మొహాల మీదకు వదులుతూ ఆ తాగుడు, ఆ సిగరెట్ పొగ, లేకపోతే గంజాయి కలిపిన సిగరెట్ల పొగ, ఈ తాగుబోతతనం, ఇవన్నీ చూస్తుంటే చాలా నిజంగా హృదయ విదారకంగా, అసలు ఎలా బతుకుతున్నారు వీళ్ళు, దీనికి ఎందుకు అడిక్ట్ అయ్యారు, దీంట్లో అంత మహత్తరమైంది ఏంటి అని చూసేవాళ్ళకి చాలా దారుణంగా, శోచనీయంగా కనిపిస్తుంది. ఇలా అనేక నష్టాలు ఇంకా చెప్పుకుంటూ పోతే, అనేక నష్టాలు ఉన్నాయి. మరి ఆల్రెడీ తాగుబోత అయిపోయాడు, నా భర్త తాగుబోత అయ్యాడు, నా పెద్ద కొడుకు తాగుబోత అయ్యాడు, మా బావగారు తాగుబోత అయ్యారు, వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు, వాళ్ళు ఏమాత్రం బయటికి రావట్లేదు, దీన్ని ఏం చేద్దాం సార్ అనే వాళ్ళకి ఈ తాగుడు నుండి బయటికి వచ్చే విధానాన్ని మరొక్కసారి చెప్పుకుందాం. అంటే పార్ట్ 2, ఓకే, ఎందుకంటే మరీ 7 నిమిషాలు అది చాలా ఉంది మళ్ళీ.